ధన్యవాద్ మీరందరూ. ఏం చేస్తున్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హ్యాపీ సండే. ఈరోజు సండే స్పెషల్ గా ఏం చేస్తున్నారు అనేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు, లంచ్ కి ఏం చేశారు, అలాగే డిన్నర్ కు ఏం ప్రిపేర్ చేస్తున్నారు అనేసి నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నార్మల్ గా సేమే ఉప్పా చేశాను ఉదయాన్నే. మధ్యాహ్నానికి అయితే ఫిష్ తీసుకొని వచ్చారు, బాగా వాష్ చేసి పెట్టేసి సాల్ట్ వేసి అలాగే పెట్టేశాను. సాల్ట్ వేసి కాసేపు అలాగే పెట్టామనుకోండి, స్మెల్ అంతా పోతుంది, కర్రీ కూడా టేస్ట్ గా ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి కనుక నాన్ వెజ్ వీడియో అంటూ ఏం షేర్ చేయట్లేదు. ఇంకా ఇవాళ మెయిన్ వీడియో వచ్చేసి క్లీనింగ్ వీడియో అనమాట. క్లీనింగ్ అంటే చాలా సింపుల్ గా ఈజీగా మ్యాజిక్ ఫ్లోర్ క్లీనర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. మనము వందలు పెట్టేసి తీసుకొని వచ్చుకుంటుంటాము. మెయిన్ గా ఈ వింటర్ సీజన్ లో ఏమవుతుందంటే అవన్నీ వేసేసి మనం క్లీన్ చేసినా కూడా మన ఇల్లు అంతా కొంచెం స్మెల్ వస్తుందండి. వింటర్ సీజన్ లో తొందరగా ఆరు, మనం వాడే మాప్స్ సరిగా ఆరినప్పుడు ఏమవుతుందంటే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. బ్యాక్టీరియా ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనము నార్మల్ గా ఉన్నప్పుడు మన ఇల్లు అంతా నీట్ గా మంచి స్మెల్ తో ఉంటుంది, కానీ మనం అంతా క్లీన్ చేశాక ఒక రకమైన స్మెల్ వస్తుంటుంది కదా. మనము రకరకాల ఫ్లోర్ క్లీనర్స్ యూజ్ చేస్తుంటాము. అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా మనం ఫ్లోర్ క్లీనర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మ్యాజిక్ క్లీనర్ అని చెప్పచ్చండి. అది యూజ్ చేసేసి మనం ఇల్లంతా మాప్ పెట్టామనుకోండి, ఇల్లంతా సువాసన వెదజల్లుతూ ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుంది, ఎలాంటి పురుగులు గానీ చీమలు గానీ ఎలాంటివి ఉండవండి. ఈజీగా తయారు చేసుకోవచ్చు, ఇన్స్టెంట్ గా ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకునే టిప్స్ అనమాట. ఇంకా అలసి చేయకుండా, అలాగే కొన్ని కొన్ని ఇన్స్టెంట్ గా నేను క్లీన్ చేసుకునేటప్పుడు నాకు ఐడియాస్ వస్తాయి, అప్పుడు వీడియో తీయాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. అందుకనేసి నేను క్లీన్ చేసుకుంటూ ఏమేమి క్లీన్ చేస్తాను అవన్నీ క్లీన్ చేసుకుంటూ మీతో షేర్ చేస్తాను. ఇవాళ సండే వీడియో వచ్చేసి వంటలు కాదనమాట, క్లీనింగ్ వీడియో. ఇంకా వెళ్ళిపోదామా వీడియోలోకి. ఇదేమో మా దక్షిణం సైడ్ ఉన్న వరండా అండి, అంతా కటాంజలు మేము వేయించాము. చూడండి కోతులు ఎంత ఎక్కువగా ఉన్నాయో. అసలు ఒక్క కూరగాయలు కానీ ఒక పళ్ళను కానీ ఆకులను కానీ ఏవి ఉన్నాయవండి, లేకుంటే ఇటు సైడ్ అంతా నేను కూరగాయలు ఇంతకుముందు వేశాను, టొమాటోస్ అలాగే వంకాయలు బెండకాయలు అన్నీ వేశాను, కానీ ఈసారి అయితే అసలు ఏమి వేయలేదండి. ఈవెన్ గోంగూరను కూడా ఉన్నట్లేదు, అంత ఎక్కువ అయిపోయాయి కోతులు. కటాంజలు చూడండి, చిన్న కోతలు అయితే లోపల కూడా వచ్చేస్తాయండి. ఇదంతా మా వరండా, ఇదంతా బచ్చలాకు అండి, బచ్చలాకు తీగ, అలాగే తమలపాకు మొక్క కూడా ఇటు సైడే ఉంది. బచ్చలాకు పప్పు చాలా రుచిగా ఉంటుందండి. బచ్చలాకు అలాగే పాలకూర వేసేసి మనం పప్పు చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదేమో మా తమలపాకు మొక్క అండి, ఇదిగోండి కోతులు చూడండి. చాలా ఎక్కువగా వస్తే ఒకటేసారి 20 కోతులు 30 కోతులు అలా వస్తాయండి. అసలు ఒక్క ఆకును కానీ కొమ్మను కానీ ఏవి ఉన్నాయో అన్నీ తుంచేస్తాయి, కానీ తమలపాకును మాత్రం ముట్టుకోవట్లేదండి, అంతవరకు హ్యాపీ. బచ్చలాకును అయితే ఏం అనట్లేదండి, ఊరికే ఎదుగండి కటాదనం అంతా ఎక్కి ఇలా అంత గజిబిజి చేస్తూ ఉంటాయి. ఇదేమో మా దక్షిణం సైడ్ ఉన్న వరండా కటాంజనం అండి, ఇదంతా బచ్చలాకు తీగ, ఇదంతా మా తమలపాకు మొక్క. ఇది దక్షిణం సైడ్ వేసానండి. ఎప్పుడైనా కానీ మనం తమలపాకు మొక్క పెంచుకోవాలంటే కొంచెం దక్షిణం సైడ్ వేసామంటే బాగా ఏపుగా ఎక్కువ వస్తుందండి. ఇది మా పారుగోడ అటు సైడ్ కింద అనమాట, కొంచెం ప్లేస్ ఇచ్చింది వాస్తు ప్రకారము. అక్కడ కొంచెం మట్టి వేసాము, ఆ మట్టిలో ఒక్క చిన్న అంటు తెచ్చేసి నాటానండి. చూడండి ఎంత పెద్దగా ఉంది. దీనికి సపరేట్గా యూరియా ఎరువులు అంటూ ఏమి వేయనండి, 6 నెలలకోసారి లేకుంటే 7 నెలలకోసారి కొంచెం వర్మి కంపోస్ట్ అలాగే కొంచెం కౌడంగ్ ఉంటుంది కదా, అవి రెండు కలిపేసి వేస్తాను అంతే. ప్రాపర్గా నీళ్ళు అనేది మనం పోస్తూ ఉండాలి, నీళ్లు సరిగా పోయలేదు అనుకోండి ఊరికనే పండు మారిపోతాయి, కొంచెము డల్ అవుతాయి అనమాట. అలా లేకుండా డే బై డే కంపల్సరీగా డే బై డే నీళ్ళు అనేది పోయాలి. డైలీ కూడా నీళ్ళు పోయకూడదు, నీళ్ళు ఎక్కువైనా మొక్కలు సరిగా ఎక్కువ, నీళ్ళు తక్కువైనా మొక్కలు సరిగా ఎక్కువ. చూడండి మా తమలపాకు మొక్క, ప్రతి శుక్రవారము ప్రతి పూజలలో నేను యూజ్ చేసే మా మొక్క నుంచే అండి ఆకులు. ఇంత పెద్దగా వస్తాయి ఆకులు అయితే. చాలాసార్లు మీ అందరూ అడిగారనమాట, అక్క తమలపాకు మొక్క చూపించండి అని. ఇదిగోండి ఇంత పెద్దగా ఆకులు చూడండి, ఇంకా అటు సైడ్ కూడా పడిపోయాయండి. ఈ కటాంజనంకి అంతా పాకిచ్చాను. మీరు కూడా ఒక చిన్న తమలపాకు మొక్కనైనా మీడియం సైజ్ పాట్లో నాటుకోండి, ఇంట్లో ఉంటే చాలా మంచిది అంటారు కదా. ఇంకా తర్వాత బకెట్లో నీళ్ళు పడుతున్నాను. ఇది వచ్చేసి మా ఇంట్లో దొరిచే మాప్ స్టిక్ అండి. అక్క మీ ఇంట్లో మాప్ బకెట్ లేదా అనొచ్చు, ఉందండి, కానీ నేను అది నేను యూజ్ చేస్తాను కానీ మున్నికి అది అలవాటు లేదనమాట, అందుకని తను మాత్రం ఈ మాప్ స్టిక్కే యూజ్ చేస్తుంది. ఇంకా నేను మాప్ బకెట్ అంత యూజ్ చేయాలండి, తను కానుపుకుపోతుంది, మిస్ అవుతాను తనని. మాప్ స్టిక్ సరిగా ఆరకుంటేనే బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుందండి. ఎక్కువగా పైపక్కకు సరిగా ఆరవు కదా ఈ వింటర్ సీజన్లో, అలాంటప్పుడే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. మనం ఇల్లంతా నీట్గా శుభ్రం చేశాక మాప్ను గట్టిగా పిండేసేసి ఎండకే ఆరబెట్టాలండి, అప్పుడు బ్యాక్టీరియా అనేది ఫామ్ కాదు. తర్వాత వాటర్ తీసుకున్నాను కదండి, బకెట్కు 3/4 వంతు నీళ్ళు ఉండేటట్టుగా చూసుకోవాలి.
హాఫ్ లేదా తక్కువ ఉండకుండా ముక్కాల్ వంతు కంపల్సరీగా ఉండేటట్టుగా చూసుకోవాలి. మాప్ అనేది పూర్తిగా మునగాలన్నమాట. తర్వాత ఒక మూడు కర్పూరం బిళ్ళలు తీసుకున్నానండి. మ్యాజిక్ ఫ్లోర్ క్లీనర్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా బాగా యూజ్ అవుతుంది, మన బండలు అనేది మిలమిల మెరుస్తాయన్నమాట. ఒక మూడు కర్పూరం బిళ్ళలు తీసుకున్నాను. ఇలా కొంచెం తుంచేసి వేసామనుకోండి ఈజీగా కరిగిపోతాయి. ఇంకా తర్వాత కొంచెం సాల్ట్ అండి. సాల్ట్ కంపల్సరీగా యాడ్ చేసేసి మనం ఇల్లంతా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఏదైనా నెగిటివ్ అలా అనిపిస్తుంటుంది కదా, అది అంతా దూరం అవుతుంది. తర్వాత కొంచెం వంట సోడా. వంట సోడా కూడా మన ఫ్లోర్ క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. బ్యాక్టీరియాని అరికడుతుంది, అలాగే మన ఫ్లోర్ అంతా షైనింగ్ వస్తుంది. ఇంకా తర్వాత డెటాల్ అండి. డెటాల్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, యాంటీసెప్టిక్ లిక్విడ్ ఒక 4 డ్రాప్స్ అయితే సరిపోతుంది. ఒక 4 చుక్కలమైన డెటాల్ తీసుకున్నాను. ఇదిగోండి డెటాల్ వేయంగానే వైట్ కలర్లోకి వచ్చాయి కదా. ఇంకా తర్వాత మెయిన్ వచ్చేసి ఇంగ్రీడియంట్ షాంపూ. నేను ఇలా ప్యాకెట్స్ 1-12 ఉంటాయి కదా, 1 రూపీ షాంపూలు ఇవన్నీ ఇలా తెచ్చిపెట్టుకుంటాను. ఫ్లోర్ క్లీనింగ్కి షాంపూ చాలా బాగా యూజ్ అవుతుంది. అసలుకి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఇల్లంతా సువాసన వస్తుంది. 1/2 రూపీ షాంపూలైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ 1 రూపీ షాంపూ తీసుకున్నానండి, 2 చుక్కలు, ఎక్కువ అవసరం లేదండి. ఇదిగోండి 2 డ్రాప్స్. ఈ 1 రూపీ షాంపూ నాకు 1 వీక్ ఫ్లోర్ క్లీనింగ్కి సరిపోతుందండి. ఇదిగోండి 1 రూపాయిది నాకు వారం పొడుగుతా వస్తుంది. మనం 100 రూపీస్, 200 రూపీస్, 80 రూపీస్ అని తీసుకొని వస్తుంటాం కదా ఫెనాయిల్స్ లిక్విడ్స్, అలా కాకుండా ఇంట్లోనే చూడండి. మన ఇంట్లో ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ మ్యాజిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఫ్లోర్స్ అయితే షైనింగ్ వస్తాయి. ఏమంటే కొంచెం డెటాల్ మాత్రం కంపల్సరీగా మీరు యూజ్ చేయండి, యాంటీసెప్టిక్ కదా అందుకని. ఇంకా ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర వెనిగర్ ఉంటే కొంచెం వెనిగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి మాప్ను అనేది ఇలా పూర్తిగా మునిగేటట్టుగా మనం వాటర్ అనేది తీసుకోవాలండి. బకెట్లో ఎప్పుడైనా కానీ సగానికి, లేకుంటే మనం 4 జగ్గులమైన తీసుకుంటాం కదా, అలా చేయకూడదు అనమాట. మాప్ అనేది ఇలా పూర్తిగా నానాలి. ఇదిగోండి ఇలా 1/4 వంతు బకెట్కు వాటర్ అనేది తీసుకోవాలి. ఇలా మాప్ పూర్తిగా నానితేనే బ్యాక్టీరియా అనేది ఫామ్ కాకుండా ఉంటుందండి, మన ఇల్లు అంతా షైనింగ్ వస్తుంది తుడిచిన తర్వాత కూడా. మా మున్నితో నేను ఇలాగే తుడిపిస్తానండి. తనకు 9th మంత్ వచ్చింది, ఇంకా ఊరు వెళ్ళిపోతుంది. 4-5 నెలలు లేదా 7 నెలలు మిస్ అవుతుంది తనని. తర్వాత ఇలా బిర్రుగా పిండేయాలండి. ఇదిగోండి ఇలా గట్టిగా పిండేయాలి, ఎక్కువ తేమ లేకుండా చూసుకోవాలండి. ఇదిగోండి ఇల్లంతా నేను క్లీన్ చేస్తున్నాను ఈరోజు. మూలలకు ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. నేను శుక్రవారం అయితే అండి ఈ క్లీనింగ్ లిక్విడ్స్తో పాటు కొంచెం పసుపు యాడ్ చేసేసి ఇల్లంతా నీట్గా తుడుస్తాను. నేను తుడుచకపోయినా మున్నితో తుడిపిస్తాను. కంపల్సరీగా శుక్రవారం తుడిసేపాటు అయితే కొంచెం పసుపు యాడ్ చేసుకునేసి క్లీన్ చేసుకోండి. ఇలా మాప్ పెట్టాక మనము 1-2 రోజులు క్లీన్ చేయలేకపోయినా కూడా అలా మంచి సువాసన వెదజల్లుతూనే ఉంటుందండి. 2 డ్రాప్స్ మనం షాంపూ యూజ్ చేసాం కనుక అంత నురుగు రాదు, జారుతుందనే భయం కూడా ఉండదన్నమాట. లేకుంటే కొంచెం ఎక్కువగా మనం షాంపూ వేసినా, లేకుంటే కొంచెం సర్ఫ్ ఎక్కువ వేసినా కాళ్ళు జారుతాయి కదా బండలు, అలా కాకుండా ఉంటే షైనింగ్ బాగా వస్తాయి అన్నమాట. వంట సోడా అలాగే కర్పూరం బిళ్ళలు యూజ్ చేసాం కనుక ఆ స్మెల్కి పురుగులు కానీ ఏమన్నా చీమలు కానీ నాకు తెలిసినంత వరకు బొద్దింకలు కూడా రావండి. ఇలా తిరగవేసుకుంటూ మాప్ పెట్టుకుంటాను నేను. 1 రూమ్ తుడిచేశాక మళ్ళీ దేవేస్తానండి. మళ్ళీ మాప్ బకెట్లో బాగా ముంచేసేసి గట్టిగా పిండేసేసి మళ్ళీ క్లీన్ చేసుకుంటాను. బండలు చాలా షైనింగ్ వస్తాయండి. తప్పకుండా మీరు ఇలా మ్యాజిక్ లిక్విడ్ యూజ్ చేయండి. అన్నీ మన ఇంట్లో దొరికేటివే కదా, సపరేట్గా మనం ఎలాంటి ఫెనాయిల్స్ కొనాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి ఇలా తుడిచేస్తే షైనింగ్ వచ్చేస్తాయి. సోఫాల కిందకి అందు నీట్గా క్లీన్ చేసామనుకోండి, ఒకరోజు సోఫాల కింద మనం తుడసలేకపోయినప్పుడు కూడా మంచి సువాసన వెదజల్లుతూ ఉంటాయి, ఎలాంటి బ్యాక్టీరియా కానీ ఫామ్ కాకుండా ఉంటుంది. మనం ఎన్నో రకాల ఫెనాయిల్స్ యూజ్ చేస్తుంటాం కదండి, రకరకాల రోజు ఫ్లేవర్ అనేసి, లెమన్ ఫ్లేవర్ అనేసి, నీమ్ ఆయిల్ అనేసి అలాంటివి రకరకాలు యూజ్ చేస్తుంటాం కదా, అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునేసి యూజ్ చేయగలిగే లిక్విడ్ అన్నమాట. అందుకే దీని పేరు వచ్చేసి, నేను పెట్టిన పేరు అనమాట, మ్యాజిక్ ఫ్లోర్ క్లీనర్ లిక్విడ్. మన ఇంట్లో అన్నీ ఉన్నట్టువేనండి, సపరేట్గా కొనుక్కొని రావాల్సినట్టు ఏమి ఉండదు. ఒక డెటాయిల్ ఒక్కటి కొనుక్కుంటే సరిపోతుంది, అది కూడా అందరి ఇళ్ళలో ఉంటుంది కదా. ఎక్కువ డ్రాప్స్ కూడా అవసరం లేదనమాట, 4 చుక్కలమైన వేస్తే సరిపోతుంది. ఇల్లంతా నీట్గా మాప్ పెట్టేశాను. బండలు చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయో కదా.
ఇన్స్టెంట్గా షైనింగ్ వస్తాయండి బండలు. డల్నెస్గా ఉన్న బండలు కూడా ఇన్స్టెంట్గా షైనింగ్ వస్తాయి. మంచి స్మెల్ ఉంటుంది, మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఇల్లు అంతా నీట్గా శుభ్రం చేసుకున్నాక మాపును కూడా నీట్గా శుభ్రం చేసుకోవాలండి. ఇలా మాపును నీట్గా శుభ్రం చేసుకున్నప్పుడే బ్యాక్టీరియా అనేది ఫామ్ కాకుండా ఉంటుంది. ఒకటికి రెండు సార్లు పూర్తిగా ఇలా ముంచేసేసి ఇలా దేవేయాలి. తర్వాత గట్టిగా పిండేసేసి మనం ఎండకు ఆరబెట్టాలండి. అప్పుడే మాపు అనేది పూర్తిగా ఆరిపోతుంది, స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. మనం ఏం చేస్తాము, ఇల్లంతా నీట్గా క్లీన్ చేసాక ఒకటికి రెండు సార్లు అలా దేవేసేసి ఊరికే అలాగే కట్టెని అలా పెట్టేస్తామన్నమాట. నీళ్ళంతా అదే ఒడిసిపోతుంది కదా, అలా ఎప్పటికీ పెట్టకూడదండి. ఇలా గట్టిగా పిండేసాకనే ఆరబెట్టేసుకోవాలి. నీళ్ళ చుక్కలు కారుతూ ఉండకూడదు. ఇదిగోండి షాంపూ, అలాగే వంట సోడా. షాంపూ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్క స్వరం అదే 12 ప్యాకెట్స్ వచ్చింటాయి కదా, అది ఒక్క స్వరం తీసుకున్నామంటే 4-5 నెలలు పైనే వస్తుందండి. అలాగే డెటాల్, కొంచెం సాల్ట్, శుక్రవారం క్లీన్ చేసేటప్పుడు మాత్రం కొంచెం పసుపు యాడ్ చేసేసి క్లీన్ చేయండి. తర్వాత మాప్ స్టిక్ అండి. మాప్ స్టిక్ను కూడా మనం ఇండ్లంతా నీట్గా శుభ్రం చేశాక పూర్తిగా నీళ్ళు ఒడిసిపోయేటట్టుగా బిరుగా పిండుకోవాలి. తర్వాత ఎండకు బాగా ఆరబెట్టాలండి. ఇలా ఆరబెట్టుకునేసి మనం యూజ్ చేసామనుకోండి చాలా రోజుల వరకు మాప్ వస్తుంది. లేకుంటే కనుక తడి ఉంటే కనుక మాప్ తొందరగా పోతుంది, కొత్త మాప్ కొనుక్కోవాల్సి వస్తుంది. ఇది వచ్చేసి చీపురు అండి, మనం అందరం యూజ్ చేస్తుంటాం కదా చీపురు కట్ట. చీపురు కర ఎడ్జస్ట్ కొంచెం షార్ప్గా ఉంటాయి కదండి. ఇలా హ్యాండిల్ ఇలా పట్టుకున్నాం అనుకోండి కొంచెం మన చేతికి కొంచెం కొసలు తగిలేసి కొంచెం నొప్పిగా ఉంటుంది కదా, కొంచెం కుచ్చుకున్నట్టుగా కూడా ఉంటాయి కదా. అలా కాకుండా ఉండాలంటే ఏదైనా పాత క్లాత్ తీసుకోండి. ఇదిగోండి ఇలాంటి క్లాత్ తీసుకున్నాను. తర్వాత చీపురు కట్టను ఇలా మిడిల్లో పెట్టేసుకునేసి ఇలా మార్చుకోవాలి. ఇదిగోండి ఇలా నేను చూపించిన విధంగా ఇదిగోండి ఇలా మార్చేసేయండి, ఫోల్డింగ్ అన్నమాట. ఇలా పూర్తిగా అంతా మార్చేసాక ఏదైనా పాత రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి, లేకుంటే ఇలాంటి రబ్బర్ తీసుకునేసి మడత పెట్టేసి పెట్టుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది, లైఫ్ వస్తుంది అన్నమాట. కొసలకెళ్ళి కూడా కొంచెం తేమ అవడము, కుళ్ళిపోవడం అలా ఉంటాయి కదా, డస్ట్ పట్టడం అలా కాకుండా ఉంటుంది. మనము పట్టుకొనేసి నీట్గా శుభ్రం చేసేదానికి కూడా అనుకూలంగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఈ కొసలు కూడా మనకు షార్ప్నెస్గా ఉండవు. మీకు ఇలా వద్దనుకుంటే ఇంకొక ఐడియా చెప్తాను చూడండి. ఈ రబ్బర్ తీస్తున్నాను, ఇలా వద్దు కొంచెము నీట్గా లేదు అని అనిపించినప్పుడు ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇది పక్క తీసేసుకున్నాను. మన ఇంట్లో ఏమైనా సాక్స్లు ఉంటాయి కదండి, పాత సాక్సులు లేకుంటే ఒక సాక్స్ పోయి ఒక సాక్స్ అలా ఉంటాయి కదండి, ఇలాంటి ఏదైనా పాత సాక్స్ తీసుకోండి. ఒకటి కనిపిస్తుంది, ఒకటి పడిపోయి ఉంటుంది, ఎక్కడైనా పడిపోయినప్పుడు అలాంటప్పుడు ఒక సాక్స్ ఉన్నప్పుడు ఇలా సాక్స్లైన మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇలా అంతా మడత పెట్టేసేసి చీపురు కరకు పెట్టేసుకోవచ్చు. ఇది ఇంకొంచెం మందంగా ఉంటుంది, కొంచెం షార్ప్నెస్ కూడా పూర్తిగా తగ్గిపోతుంది, చూడడానికి కూడా అందంగా కనిపిస్తుంది, హ్యాండిల్ కూడా బాగుంటుంది అన్నమాట. చూడండి ఎడ్జెస్ కూడా బయటికి కనపరావు, షార్ప్గా కూడా ఉండవు, తేమ అనేది కూడా ఉండదండి. ఇలా పెట్టేస్తాం కదా అక్కడ తేమ ఉండేసేసి కొంచెం కుళ్ళిపోతాయి కదా చీపురు కర్రలు, అలా కాకుండా ఉంటుంది, లైఫ్ వస్తుంది అన్నమాట. కొంచెం హ్యాండిల్ లూజ్గా ఉందనిపించినప్పుడు ఏం చేస్తారంటే కొంచెం రబ్బర్ బ్యాండ్ వేసేయండి. ఇందాక వేసిన రబ్బర్ బ్యాండే వేస్తున్నాను. చీపురు కర్రకు కూడా ఇంత అవసరమా లక్ష్మి అనుకోదండి, మనం డైలీ యూజ్ చేస్తాం కదా. కొంచెం షార్ప్గా ఉన్నాయనుకోండి చేతిలో గుచ్చుకుంటూ ఉంటాయి కదా, మనకే కంఫర్ట్గా ఉండదు కదా. ఇదిగోండి ఇలా మనం 1 నిమిషము 2 నిమిషాలు అలా మనం కొంచెం కష్టపడేసి ఇలా అంతా సిద్ధం చేసుకున్నాం అనుకోండి ఈజీగా మనం క్లీనింగ్ కానీ వర్క్ కానీ చేసుకోవచ్చు అన్నమాట. పట్టుకున్నా కూడా అనుకూలంగా ఉంటుంది, హ్యాండిల్ గ్రిప్ బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా స్టీల్ రైలింగ్ అండి. డూప్లెక్స్ కదా మా ఇల్లు, హోమ్ టూర్ చేయమని చాలామంది అడుగుతున్నారు, కంపల్సరీగా తొందరలోనే చేస్తాను. ఇలా స్టీల్ రైలింగ్ మనం క్లీన్ చేసుకోవడం ఎలా, ఈజీగా సింపుల్గా మనం తడి బట్ట పెట్టేసి పొడి బట్ట పెట్టేసి తర్వాత టిష్యూ పేపర్తో తుడిసేసి అలా క్లీన్ చేయకుండా సింపుల్గా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. మనం హ్యాండిల్ పట్టుకొని పైకి అందు వెళ్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు మరకలు ఎక్కువగా పడుతుంటాయి. మనం తడి బట్ట వేసేసి నీట్గా క్లీన్ చేయకుంటే ఆ మరకలు అని పోవు కదా, అవన్నీ అలా ఏం చేయకుండా ఇన్స్టెంట్గా క్లీనింగ్ ఎలా చేసుకోవాలి అని చూపిస్తాను చూడండి. రెండు టిష్యూ పేపర్లు తీసుకున్నాను, మొత్తం రైలింగ్ అంతా సేమ్ వాటితోనే నేను క్లీన్ చేస్తాను. దానికోసం కోల్గేట్ టూత్ పౌడర్. ఇంకా ఎలాంటి తడిబట్ట పొడిబట్ట ఏవి అవసరం లేదండి, కోల్గేట్ టూత్ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుంది, షైనింగ్ వస్తాయి అన్నమాట స్టీల్వి ఏవైనా కానీ. ఇలా కొంచెం టిష్యూ పేపర్లో వేస్తున్నాను కోల్గేట్ పౌడరు. ఇదిగోండి 1/2 స్పూన్ అయినా వేసాను అంతే. తర్వాత కొంచెం ఇలా టిష్యూ పేపర్కి అంతా అప్లై చేసుకునేసి ఇదిగోండి ఇలా ఇలా అరచేతులకు తీసుకునేసి తిరగవేసేసి నీట్గా రబ్ చేసామనుకోండి మొత్తం అసలు డల్నెస్ అంతా పోతుంది, బాగా షైనింగ్ వస్తాయండి రైలింగ్.
ఇదంతా మనం క్లీన్ చేయాలంటే కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంటుంది కదండి. మొత్తం రైలింగ్ మొత్తము ఇదిగోండి, ఈ పైప్స్ అన్నీ క్లీన్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది కదా. ఒక్కసారి అలా రబ్ చేసాను చూడండి, షైనింగ్ ఎలా వచ్చిందో. మరకలు అంత ఈజీగా పోవాలంటే పోవండి, మనం తడిబట్ట పెట్టేసి క్లీన్ చేసినా కూడా సరిగా పోవు. అదే మనం ఒక్కసారి ఇలా టూత్ పౌడర్తో మనం ఇలా రబ్ చేసామనుకోండి, మొత్తం నీట్గా ఈవెన్గా క్లీన్ అయిపోతుంది, అసలు క్లాత్తో పని ఉండదు. ఏదున్నా కొంచెం టిష్యూ పేపర్కే అవుతుంది. ఇదిగోండి ఇన్స్టెంట్గా షైనింగ్ వస్తాయండి. స్టీల్ సామాన్లు కానీ ఏవైనా కానీ మనం తడి బట్ట వద్దు, కొంచెం లేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇలా కోల్గేట్ టూత్ పౌడర్ యూజ్ చేయండి. నాకైతే మొత్తం రైలింగ్ 10 మినిట్స్లో నేను అంతా క్లీన్ చేసుకుంటానండి. ఇదిగోండి ఎంత షైనింగ్ వస్తాయో చూస్తున్నారు కదా. మరీ నెలకోసారి అలా కాకుండా 10 డేస్కి ఒకసారి, 15 డేస్కి ఒకసారి అలా క్లీన్ చేసుకుంటానండి. అలా అయితే ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. నెల అనేసరికి మళ్ళీ కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ అవుతుంది కదా. ఇలా 10 డేస్కి ఒకసారి, 15 డేస్కి ఒకసారి, లేదా 1 వీక్ ఒకసారి క్లీన్ చేసుకున్నా కూడా ఇల్లంతా నీట్గా ఉంటుంది, మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదు. చూడండి ఎంత షైనింగ్ వచ్చాయో. ఒక కోల్గేట్ పౌడర్ నాకు 6 మంత్స్ వస్తుందండి. కొంచెం ఏదన్నా కొంచెం తగ్గింది అనుకున్నప్పుడు, ఆ మరకలు పోలేదు అనుకున్నప్పుడు మళ్ళీ కొంచెం పౌడర్ వేసుకునేసి రైలింగ్లో అంత నీట్గా క్లీన్ చేసుకుంటాను. మనం మిర్రర్స్ కూడా ఇలా క్లీన్ చేయొచ్చండి, చాలా బాగా షైనింగ్ వస్తాయి. జర్మన్ సిల్వర్ కూడా ఇలా కోల్గేట్ టూత్ పౌడర్తో క్లీన్ చేయొచ్చంట. మొత్తం క్లీన్ చేశాను చూడండి, షైనింగ్ ఎలా కనిపిస్తుందో. ఓన్లీ పౌడర్ వేసిన టిష్యూతోనే క్లీన్ చేశానండి, డస్ట్ అంతా దానికి వచ్చేసింది. తర్వాత ఇంకో టిష్యూ పేపర్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పూర్తిగా మొత్తం ఇలా రబ్ చేసామనుకోండి, ఎక్కడన్నా పౌడర్ ఉందనిపించినా కూడా అదంతా టిష్యూ పేపర్కి అవుతుంది. టిష్యూ పేపర్ వద్దనుకున్నప్పుడు నార్మల్ సాఫ్ట్ క్లాత్తో అయినా కానీ నెక్స్ట్ టైం రబ్ చేయొచ్చు. తడి పెట్టేసి తుడిచాల్సిన అవసరమే లేదండి. ఎక్కువగా మన చేతి మరకలే ఉంటాయి కదా, అవి నార్మల్గా అయితే పోవు. ఇలా రబ్ చేస్తూ టిష్యూ పేపర్తో తుడుచుకుంటే సరిపోతుంది. టిష్యూ పేపర్లు అయినప్పుడు నార్మల్ పేపర్లు ఉంటాయి కదండి, న్యూస్ పేపర్లు అయినా యూజ్ చేయొచ్చు. అంతేనండి, మనం ఎక్కువ శ్రమ పడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈజీగా మన పని అయిపోయేటట్టుగా క్లీనింగ్ చేసుకునే విధానం. షైనింగ్ షైనింగ్ వస్తాయి, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు, మన ఇండ్లు కూడా అందంగా ఉంటుంది. చూసారు కదండి మ్యాజిక్ క్లీనింగ్ కిట్, ఇలా తయారు చేసుకోండి. ఇన్స్టెంట్గా మనం తయారు చేసుకోవచ్చు, మన ఇంట్లోనే వస్తువులతోనే తయారు చేసుకుంటాం కనుక డబ్బులు పెట్టి బయట నుంచి ఫినాన్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. వందలు పెట్టేసి మనము ఈ లిక్విడ్ బాగుంటుంది, ఆ లిక్విడ్ బాగుంటుంది, మన ఇండ్లు అంతా సువాసన విదజల్తుంది అనుకోకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు. ఫ్రెష్గా ఉంటుందండి ఇండ్లు. ఒక 2 డేస్ వరకు మీరు మాప్ పెట్టకుండా కూడా అలాగే మంచి స్మెల్ వస్తుంటుంది, బండలు అయితే మెల్లమెల్లా మెరుస్తాయి. తప్పకుండా నేను చేసినట్టుగా మీరు కూడా ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలా, ముందైతే తయారు చేసుకోనికి లేదు కదా. ఎప్పటికప్పుడు మీ దగ్గర ఉన్న వాటితోనే ఇలా క్లీనింగ్ లిక్విడ్ తయారు చేసుకునేసి క్లీన్ చేసుకోండి. తర్వాత ఇంకోటి, ఇలా రైలింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు మెట్లకు మనం క్లీన్ చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. తడిబట్ట పెట్టి క్లీన్ చేయాలి, తర్వాత మళ్ళీ డ్రై క్లాత్తో క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ పేపర్తో క్లీన్ చేసుకోవాలి, మరకలు కనపరాకుండా ఉండాలంటే కదా. అంత శ్రమ పడకుండా 2 టిష్యూ పేపర్లతో ఇంత పౌడర్ తీసుకునేసి నీట్గా తుడిచేసుకోండి, మిలమిలా మెరుస్తాయి అన్నమాట. బెస్ట్ క్లీనింగ్ టిప్స్ అండి, సింపుల్గా ఈజీగా మనం ఎక్కువ శ్రమ పడకుండా తయారు చేసుకునేసి నీట్గా ప్రశాంతంగా క్లీన్ చేసుకోవచ్చు. ఈజీనే కదా, మన ఇంట్లో ఉన్న వాటితోనే. ఒక డబ్బా వచ్చేసి 5-6 నెలల్లో వస్తుంది, తప్పకుండా తెచ్చుకునేసి ఈ విధంగా ట్రై చేయండి. అదండి సండే బ్లాగ్, ఓన్లీ వంటలే కాకుండా ఇలాంటి క్లీనింగ్ టిప్స్ కూడా మీరు యూజ్ చేసేసి హ్యాపీగా ఉండండి. అదండి ఇవాళ వీడియో, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను. బెలకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యి ఇంకో వీడియో తరలి ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను. బాయ్ అండి.